Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడు అన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు. మీరు చూసుండాలి, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు, పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబును కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా, ఆయన దేనికి పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకు వెళ్తాకి రెండు పార్టీలు కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా నవనీత్ కోర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యురాలైంది హీరోయిన్. మనకి పక్కన సుమలత గారు ఓల్డ్ హీరోయిన్, ఆవిడ కూడా ఎంపీ అయింది. వాళ్ళు ఇద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి హీరోయిన్ ఎంపీలు అయ్యారు. ఈయనేమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ ఇస్తారు, ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. వారి పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతా, నువ్వు ఆ పని చెబుతాడు. శాసనసభకు వెళ్ళటానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్ లాగా, దానికి పార్టీ పెడతాం, రోడ్లు అమ్మడి తిరగటం, ఈ సొల్లు కబుర్లు చేయటం, ఇంతమందిని కలుపుకుని వెళ్తాం, అంత అవసరమా? ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం. చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటానికి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ